అందరికి నమస్కారం. ఈరోజు అధర్మం మీద ధర్మం గెలిచింది, అదేవిధంగా అన్యాయం మీద న్యాయం గెలిచింది. మరి మా శాసనసభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా గారిని అన్యాయంగా వాళ్ళకి లేని హక్కుల్ని అధికారాలని ఉపయోగించి 340 సెక్షన్ ప్రకారం ఆమెని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేయటాన్ని ఈరోజు హైకోర్టు కొట్టివేసింది. కనీసం దీన్ని చూసైనా సరే ఈ అధికార పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి 340 సెక్షన్ ప్రకారం కేవలం ఆ సెషన్ వరకే ఏ శాసనసభ్యులనైనా కానీ సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వ స్పీకర్కు ఉంది. కానీ వాళ్ళు ఈ మొత్తం 1 సంవత్సరం వరకు రోజా గారిని సస్పెండ్ చేయటం అనేది కావాలని చెప్పి కుట్ర ప్రకారం చేసినట్టుగా మరి కనపడతా ఉంది. ఈరోజు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావటం, ఆమెని ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్కి అటెండ్ అవ్వచ్చని చెప్పి తీర్పునివ్వటం చాలా చాలా సంతోషదాయకం. మరి మా రోజా గారిని మేము హృదయపూర్వకంగా మరి స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఎక్కడైతే మరి అధికార పార్టీని విమర్శిస్తూ ఉన్నారో, ఎవరైతే అధికార పార్టీని విమర్శిస్తూ ఉన్నారో అలాంటి ప్రతిపక్ష సభ్యుల్ని గొంతు నొక్కే విధంగా ఈ ప్రభుత్వం, అదేవిధంగా స్పీకరు మరి ప్రభుత్వానికి ప్రతినిధిలాగా పనిచేస్తూ ఉన్నారు. ఆ స్పీకర్ వ్యవహారం ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మరి పూర్తిగా మరి హైకోర్టులో వచ్చిన తీర్పు వాళ్ళకి చెంపపెట్టు లాంటిది. కాబట్టి ఇకనైనా న్యాయబద్ధంగా ఆలోచించి మరి నిన్న వాదనలు జరుగుతూ ఉన్నప్పుడు మరి రోజా గారి అడ్వకేట్తో ఒక విషయం చెప్పారు. 340 మేము పొరపాటున 340 ప్రకారం అని చెప్పాం. అక్కడ సెక్షన్ 194(3) కింద స్పీకర్కున్న అధికారాలు వేరు, దాన్ని నోట్ చేయాల్సింది. మేము 340 అని పొరపాటున 340 నోట్ చేశామని చెప్పటం చాలా చాలా సిగ్గుచేటైన విషయం. ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక ఆడకూతుర్ని మరి ప్రజలకి జరుగుతున్న అన్యాయాల్ని, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆమె పోరాటం చేస్తూ ఉంటే, పోరాటం చేస్తే అది తప్పు అన్నట్టుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే తప్పు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి లేదు, ప్రతిపక్ష సభ్యులకి లేదన్నట్టుగా ఈ మరి ఆ రోజు ఆమెని సస్పెండ్ చేయటమే కాకుండా వేదనకి గురి చేశారు. మరి ఈ రకంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు ఖచ్చితంగా మరి రోజా గారిది మరి ఇంకొక వారం రోజులు మళ్ళీ వాదనలు జరుగుతాయని చెప్పి మరి వాయిదా వేయటం జరిగింది. ఖచ్చితంగా మరి గెలుస్తారు, గెలిచి చక్క విజయవంతంగా మరి శాసనసభకి వచ్చి ఆమె ఒక శాసనసభ్యురాలుగా ఆమె బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తారు. ఈ ప్రభుత్వం పైన ఎప్పటికీ మేము పోరాటం చేస్తాం. ప్రజా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద, ఈ ప్రభుత్వం మోసగిస్తున్న తీరు మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. మరి ఇలాంటి అక్రమ అరెస్టులు లేకపోతే అక్రమంగా సస్పెండ్ చేయటాలు వీటన్నిటికీ జడిసి మేము నిమ్మకు నీరెత్తిన విధంగా ఉంటామని అనుకున్నారేమో, మేము ఎప్పటికీ ఇలాంటి వాటికి జడిసేది లేదు, పోరాడుతూనే ఉంటాం. మరి రోజా గారు ఇంకా ఎక్కువ బాధ్యతగా మరి ఇంకా పోరాటాలు ముందుకి తీసుకువెళ్తారు, అదేవిధంగా ఇంకా గట్టిగా పోరాడి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి మేమందరం కూడా శాసనసభలో బయట కూడా వ్యవహరిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఏదైతే చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధర్మంగా, నిర్దాక్షిణ్యంగా, చాలా ఘోరంగా, దారుణంగా మా మహిళా ఎమ్మెల్యే, మా సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలని, కేవలం అధికార పార్టీని నిలబడేలాగా
ఎదురోడలేక గొంతు విప్పి మాట్లాడినందుకే కక్షపూరితంగా చేసినటువంటి కుట్రకు ఈరోజు నిజంగా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఈరోజు ప్రపంచమంతా కూడా ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఏదైతే రోజా గారి సస్పెన్షన్ గురైనటువంటి సందర్భంలో అధికార పార్టీ అయినటువంటి వంగలపూడి అనిత ఎమ్మెల్యే గారు ఆమెకు ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏమమ్మా గ్లిజరన్ వేసుకోనో మీకు అనని మాటల్ని కూడా మీరు అని వక్రీకరించుకొని మీరు అసెంబ్లీలో ఆ రోజు ఏడ్చినటువంటి తీరు ప్రపంచమంతా చూశారు. ఇదే అనితకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, కనీసం మీ ప్రభుత్వం చేసేటటువంటి కార్యాలని ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోకుండా ఈరోజు చట్టసభల్లో మహిళలుగా మేము పోరాటం చేస్తూ ఉంటే మీరు ఆమెపై లేనిపోని వ్యాఖ్యలు చేసి లేనిపోని ఆరోపణలు చేసి ఈరోజు వన్ ఇయర్ పాటు సస్పెండ్ చేశారే, ఈరోజు ఏమి గెలిచింది? ధర్మమే గెలిచింది. అలాగే నిన్న కూడా అదే అనిత గారు మహిళా సాధికారత గురించి నేను మాట్లాడుతూ ఉంటే ఆమె మాట్లాడిన తీరు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. ఎందుకంటే నేను వేసిన ప్రశ్నకు ఆమె మంత్రి గారు సమాధానం ఇవ్వకపోయి ఇక్కడ ఎలా జరుగుతుందంటే సభ ఒక కౌరవ సభలాగే జరుగుతుందన్న దానికి నిదర్శనం. ఇటు ఎవరైనా సరే ఒక మహిళ గట్టిగా మాట్లాడితే వెంటనే ఆమె లేచి కౌంటర్ వేస్తూ ఉంటుంది. అసలు ఆమెకు ఉన్నటువంటి రైట్ ఏంటి? నిన్న ఆమె అన్న మాటలేంటి? ఏదైతే నా మీద కేసులు పెట్టారు ఆ రోజు నేను అనని మాటలను కూడా అనిపించారు. కేసులు పెట్టి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె నిన్న సభలో నా మీద ప్రస్తావించింది. మరి ఇలాంటి ప్రస్తావనలు తెచ్చి అనవసరంగా ఈరోజు సమాజంలో ఎవరు సిగ్గుపడే విధంగా ఉన్నారో ఒకసారి అనిత గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంలో ఆమెకు చెప్తా ఉన్నాను. నిన్న ఇదే రోజా గారి గురించి మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం. రోజా గారు లాంటి ధీరురాలు ధైర్యవంతురాలు ఏ విషయాన్న ఘంటాపథంగా నిష్పక్షపాతంగా మాట్లాడే నాయకురాలు మా పార్టీలో ఉన్నందుకు మా సోదరిగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు శాసనసభ కౌరవ సభలాగా నిర్దాక్షిణ్యంగా గట్టిగా మాట్లాడే వాళ్ళ మీద అక్రమ కేసులు దాడి చేసే కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు న్యాయస్థానాలు ఖచ్చితంగా నా కేసులో కూడా నాకు అలాగే రిలీఫ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు రోజా గారి విషయంలో కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా రేపొద్దున్న ఇంకా ప్రజల యొక్క సమస్యల్ని మహిళల యొక్క జరిగేటటువంటి అత్యాచారాలు మహిళల పట్ల ఇంకా మేము బాధ్యతగా రోజా గారు మేమందరం కలిపి మహిళా ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నాయుడు నిగ్గు తేల్చడానికే మేము సిద్ధపడ్డాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసే ఏదైతే ప్రజల్ని మోసగించి చేస్తుందో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు సభలో కానీ అలాగే గ్రామాలలో కానీ ఇంకా తెలుగుదేశం పార్టీని ఎండగట్టడానికి మేము అందరం కూడా సిద్ధపడ్డామని చెప్తూ రోజా గారిని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నిజంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెషన్కి ఆమె రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకున్నాం. అదే భగవంతుడు కూడా పైనున్నారు, ఆ ధర్మమే గెలిచింది. ఆ విషయాన్ని ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ అక్కడ మాట్లాడేటటువంటి మహిళా ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ వీటిని గుర్తించి రాబోయే కాలంలో కాస్త జాగ్రత్త వహించి రూల్స్కు వ్యతిరేకంగా వెళ్ళకోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఎంత ఘోరం అంటే నిజంగా రూల్ బుక్ను కూడా సస్పెండ్ చేశామన్నటువంటి ప్రభుత్వం మాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము కొత్త ఎమ్మెల్యేలు అయినా అంటే ఇలా కూడా జరుపుతారా అని చెప్పి ఖచ్చితంగా రోజా గారు రావడం మాకు ఇంకా బలం వచ్చింది. మేమందరం కలిపి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇంకా నిలదీస్తామని చెప్పి అనిత గారు చేసేటటువంటి వ్యాఖ్యల్ని ఇంకా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఇక రాబోయే కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇటువంటి సస్పెన్షన్లు ఇలాంటి అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి చెప్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంత్రులు మాట్లాడుతున్నారు, హైకోర్టు తీర్పుని
చూసి డిసైడ్ చేస్తాం. శాసనసభ ఏ నిర్ణయం తీసుకున్నా చెల్లుతుంది అన్నట్లు ప్రత్యక్షంగా పరోక్షంగా మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, ఎవరిష్టానుసారం వాళ్ళు నడపడానికి, ఏం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కాదు, తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ కార్యాలయం కాదు, సభలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, అందుకు లోబడే ఎవరైనా పనిచేయాలి. పని చేయకపోతే ఇలాంటి చంపు పెట్టులు ప్రభుత్వానికి పడతాయి అని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి నేను అసెంబ్లీ వ్యవహారాల గతంలో చూసా, స్పీకర్గా పనిచేశా, ఇప్పుడు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నా, నాకు చాలా విద్యుణ్ణి, నేను తెనాలి రామకృష్ణుడు లాంటి వాడిని, నాకు తెలియంది లేదా అన్నారు. మీరు తీసుకొని యనమల రామకృష్ణుడు గారు ఏదైతే అసెంబ్లీలో మూజేశారో, దాన్ని ఎవరైతే సభంతా ఆమోదించిందో, ఆమోదించిన సభ్యులకు, మూజేసిన మంత్రికి ఈ చంప ఆ చంప పెళ పెళని వాంచేలాగా ఏ మీ ఇష్టం అనుకుంటున్నావా, నువ్వు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా, ఇది నీ తరం కాదు, ఇది తప్పు అని హైకోర్టు తీర్పు ఈరోజు ఇచ్చింది. మొన్న సుప్రీంకోర్టు కూడా తీవ్ర పదజాలంతో హెచ్చరించింది. యనమల రామకృష్ణుడు అనే వ్యక్తికి నిజంగా చెప్తున్నా, చిక్కు చరం మానం ఈనం రోసం లజ్జ ఉంటే ముందు పదవికి రాజీనామా చేయాలి. యనమల రామకృష్ణుడు ఒక క్షణం కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదు, ఆయనకు అర్హత లేదు, పూర్తి స్థాయిలో లేదు ఆయనకి. ఒక్కసారి ఏ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయితే దీన్ని మూజేశాడో, అనవసరంగా చట్టాలకు విరుద్ధంగా, అసెంబ్లీ రూల్స్ కొన్ని నిబంధనలకు విరుద్ధంగా యనమల రామకృష్ణుడు గారు చేసినటువంటి చర్యను, తెలుగుదేశం పార్టీ తీసుకొని సమర్థించినటువంటి చర్యను ఎప్పుడైతే తప్పు పట్టిందో, నిజంగా కూడా తనకి చిత్తశుద్ధి ఉంటే, తనకు నిజంగా అంత అనుభవజ్ఞుడైతే, తనకు హుందాతనం ఉంటే యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి ముందు రాజీనామా చేసి బయటకు వెళ్ళాలి. సభలో కూర్చునే అర్హత ఒక క్షణం కూడా యనమల రామకృష్ణుడు గారికి లేదు. ఇంతకుముందు మా సభ్యుడు చెప్తున్నాడు, తీర్పులు చూసిన తర్వాత అవసరమైతే చట్టాలు గౌరవిస్తాను. చట్టాలు గౌరవించాలంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారు గేటు దగ్గరికి వెళ్ళి రోజమ్మను మరలా అడ్డుకోవడానికి కుతంత్రాలు కుట్రలు చేయడం కాదు, మీరు బొకే ఇచ్చాము స్వాగతం పలకాలి, అది కోర్టును గౌరవించడం అంటే మీరే పలకాలి. ఒక ఆడ మనిషిని చూడకుండా అన్యాయంగా అక్రమంగా మీరు చేసిన తప్పిదాలు మీకు గొడ్డలు పెట్టులాగా మిమ్మల్ని వెంటాడతాయి పాపాలలాగా. నిన్న కూడా అసెంబ్లీ రూల్స్ సస్పెండ్ చేశారు. అసెంబ్లీ రూల్స్ సస్పెండ్ చేశారు, ఇది కూడా రేపు ఎల్లుండో కోర్టులో సవాల్ చేయబోతున్నాం. రూల్స్ అన్నది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినప్పుడు ఏ రూల్ అయినా కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిన తర్వాత అందులో నుంచి రూల్స్ ఫ్రేమ్ అవుతాయి. డైరెక్ట్ గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవడానికి లేదు, కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినటువంటి రూల్స్నే సస్పెండ్ చేసే అధికారం మంత్రికి ఎవరిచ్చారని అడుగుతున్నాం. ఇది కూడా గౌరవ న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం, గౌరవ న్యాయస్థానంలో ప్రశ్నిస్తాం, మరలా ఈ ప్రభుత్వానికి ముట్టికాయలు పడతాయి. ప్రజలు తిడుతున్నారు, ప్రజాప్రతినిధులు తిడుతున్నారు, ఈరోజు కోర్టులు కూడా తిడుతున్నాయి, తప్పు పడుతున్నాయి. ఈ పరిపాలన ఇంత దిగజారిపోయినటువంటి పరిపాలన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు చూడనటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా కూడా మీరు రోజమ్మనే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆడ మనుషులకు, ఆడ మహిళలకు రోజమ్మ నిజంగా స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక మహిళ పైన మీరు చర్య తీసుకొని నేను లోపలికే రానే సంవత్సరం అయినా అంటే ఏ మాత్రం కూడా జంకకుండా బెంకకుండా కోర్టులకు వెళ్ళి పోరాటం చేసి ఒక మహిళ పోరాటం చేస్తే ఎలా విజయం సాధిస్తుందో ఈరోజు రోజమ్మ గారు చేసినటువంటి పోరాటం ఇందుకు నిదర్శనం. మహిళలకు నిజంగా కూడా ఒక స్ఫూర్తి రోజమ్మ. రోజమ్మకు మేమంతా కూడా ఘనంగా స్వాగతం పలుకుతాం. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను మరలా మరింత నెట్టించిన ఉత్సాహంతో ఈ శాసనసభలో ఏమైనా చెల్లుతుందని విర్రవేగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఈరోజు
వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీలో మా ఇష్టం మేమని ఎలా మాట్లాడతారో మేము చూస్తాం, ఎలా చెప్పగలరో మేము చూస్తాం, ఏ హక్కుతో ఏ అధికారంతో వాళ్ళ శాసనసభ్యులు ఈరోజు వ్యవహరించగలరని చూస్తాం. ఏదైనా కూడా అంత 30 సంవత్సరాలు మా వయసు అంతా అనుభవం ఉందని గొప్ప గొప్పలు చెప్పుకుంటుంటాడు, ఆడ మాట్లాడే వాళ్ళు వయసు నా అనుభవం అంతా లేదు అని. అవును, మీ అనుభవం అంతా మా వయసు లేకపోవచ్చు, ఈరోజు రాజీనామా చేస్తేనే మీ అనుభవానికి విలువ ఉన్నట్లు లెక్క, మీ పరిణితి ఉన్నట్లు లెక్క, మీరు హుందాగా వ్యవహరించినట్లు లెక్క. ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా యనమల రామకృష్ణుడు అనే వ్యక్తికి అసెంబ్లీలోకి వచ్చే అర్హత లేదు, అధికారం లేదు, నైతికత లేదని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసే ప్రతి ప్రజా వ్యతిరేక విధానాన్ని అసెంబ్లీని ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నటువంటి ధోరణిని ఇంకా కోర్టులకే వెళతాం, న్యాయస్థానాలను సవాల్ చేస్తాం, న్యాయస్థానాల్లోనే న్యాయం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. గతంలో కూడా మా నాయకుడు చెప్పినప్పుడు కూడా నేను బేసిక్గా అడ్వకేట్ కూడా, నేను ఒక ఎమ్మెల్యే కనుక అడ్వకేట్ కూడా చెప్తున్నా, ఏ కోర్టు జడ్జిమెంట్నైనా మనము మాట్లాడవచ్చు. జడ్జిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా జడ్జిలను కామెంట్ చేయలే, చేయనప్పుడు ప్రతిదాన్ని వికెట్ కవుల్లాగా వితండవాదం చేస్తూ చాలా తెలివైనలాగా మనం ఒకటి మాట్లాడితే వాళ్ళకి దాన్ని అన్వయించి ఒక వరుసనే జనాలు వినిపించి రెండో వరుసను మాట్లాడకుండా మైక్ కట్ చేసి చెప్పిన దాన్ని మరలా చెప్పి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పింది నిజమని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు దగ్గర నుంచి కింద ఉన్నటువంటి కొత్త శాసనసభ్యుల వరకు ఒక జాడ్యంగా అందుకుందని తెలియజేస్తున్నా. చెప్పండి, క్వశ్చన్ అడిగారు పోలీసులు అడ్డుకుంటే, అదే చెప్తాం కదా పోలీ. మీకు ఒక మాట చెప్పనా, తమిళనాడులో 6 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే కొట్టేసినటువంటి సందర్భం ఒకటి గుర్తు చేసుకోవాలి. ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రంలో శాసనసభ నా ఇష్టం వచ్చేట్టు నేను చేస్తాను, నాదే నేనే సుప్రీం అంటే శాసనసభ రికార్డులన్నింటిని కూడా కోర్టు సీజ్ చేసింది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కోర్టు మొత్తం సీజ్ చేసింది. కోర్టు ఇప్పుడు కూడా మనం పరిధిలో ఉండి నిబంధనలకు నియమావళులకు లోబడి పరిపాలన చేసినంత వరకు ఖచ్చితంగా శాసన తీసుకునే నిర్ణయాలకు విలువలు ఉంటాయి. నా ఇష్టం వచ్చేటువంటి నిర్ణయం తీసుకుంటా, నాకు రూల్స్ అవసరంలా రెగ్యులేషన్స్ అవసరంలా నేను తీసుకున్న నిర్ణయం ఫైనల్ అంటే చట్టాలు ఎక్కడైనా జోక్యం చేసుకుంటాయి. చట్టాలు ఉన్నదే రాజ్యాంగానికి విఘాతం కలిగినప్పుడు, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగినప్పుడు, సామాన్యుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అది రాజ్యాంగంలోనూ ఉంది. కాబట్టి రాజ్యాంగ పరిరక్షణకే కోర్టులు ఉన్నాయి. కోర్టులు తీసుకునే నిర్ణయాలు ఇట్లా తీసుకునే నిర్ణయాలకి చెంప పెట్టులాగా ఉంటాయని ఈ ద్వారా తెలియజేస్తూ, మా జిల్లాకు చెందిన రోజమ్మ, మా జిల్లా నుంచి ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి, మా జిల్లాకి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు, మా జిల్లాకు చెందిన రోజమ్మ ఈరోజు ముఖ్యమంత్రి గారిపై టీడీపీ మంత్రి మండలిపై మొత్తం విజయం సాధించిందని తెలియజేసుకుంటున్నాం. వెళ్తున్నాం ఈ అసెంబ్లీలో తీసుకునే ప్రతి నిబంధనలకు విరుద్ధమైన ప్రతి నిర్ణయంపై కూడా రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని కూడా మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఒక రూల్స్ని సస్పెండ్ చేసే విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయస్థానం న్యాయం చేసుకుంటామని తెలియజేస్తాం. ఈరోజు మా తోటి శాసనసభ్యురాలు రోజమ్మ గారి విజయం, ఆమె విజయం కాదు, నిజంగా ప్రజా విజయం ఇది. ఇది రాష్ట్ర మహిళా లోక విజయం ఇది. ఎందుకంటే నిజంగా వాళ్ళు చెప్పిన రూల్స్ కోట్ చేసిన ప్రకారంగా స్పీకర్ గారు ఆ రోజు, మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు కోట్ చేసిన రూల్స్ ప్రకారంగా ఏదైతే బ్యాలెన్స్ సెషన్ ఆఫ్ ది సెషన్స్కు మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంది, అది పక్కన పెట్టేసి 1 సంవత్సరం కాలంగా ఆమెకు సస్పెండ్ చేయడం నిజంగా ఆ రోజు అందరూ కూడా చాలా బాధపడడం జరిగింది. నిజంగా ఈరోజు మనకు జుడిషియరీ మీద పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, అందువల్లనే మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. నిజంగా అక్కడ మనకు న్యాయం జరిగిందని కూడా మేమైతే భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఈ మంత్రి గారు మరియు స్పీకర్ గారు నిజంగా ఇది ఏ విధంగా అనుకుంటున్నారంటే, ఇప్పుడే చెప్పినట్టుగా ఇది ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లాగా వీళ్ళు ఈ
శాసనసభను నిర్వహించాలి అని అనుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉండాయి అని వీళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జ్యుడిషియరీలో ఎక్కడ కోర్టులలో జరుగుతుందని కూడా ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాల్సిన అవసరం ఉంది. అలాంటి తరుణంలోనే ఈరోజు రోజమ్మ గారు అక్కడ విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మనం నిన్న ఏదైతే స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది. దానికి 14 రోజులు క్లియర్ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 14 రోజుల తర్వాతనే అవిశ్వాస తీర్మానంపై నిజంగా ఆ రోజు డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రూల్స్లో కూడా కోట్ చేయడం జరిగింది. కానీ ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు నిజంగా ఆ రోజు లేచి ఆ రూల్ని మేము సస్పెండ్ చేస్తున్నామని చెప్పి నిజంగా ఇది వాళ్ళ సొంత ఆఫీస్ లాగా ఒక సొంత తెలుగుదేశం పార్టీ కార్యంలాగా వాళ్ళందరూ కూడా భావించడం నిజంగా చాలా హాస్యాస్పదం. నిజంగా దానిపైన కూడా మేము కోర్టుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా అక్కడ కూడా మనకు న్యాయం జరుగుతుందని అయితే మేమైతే భావిస్తున్నాం. రోజమ్మను మరలా ఇంకో దానికి ఎవరో చెప్తున్నారో కొందరు అక్కడక్కడ మరలా ఏదో ఒక దీని కింద పెడతాం, ఏదో ఒక దాని కింద చేస్తాం అని రకరకాల రానియకుండా చేస్తాం అంటున్నారు. ఆమె ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అదే నామినేట్ చేయబడ్డ వ్యక్తి కాదు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి, ప్రజా అభిమానంతో గెలిచినటువంటి వ్యక్తి. సాక్షాత్తు మీరు ఎవరైతే మీ పార్టీలో ప్రముఖుడు అనుకుంటున్నాడో గాలి ముదిగిస్తున్నాడు గారు. అదే రకంగా రెడ్డివారు సంగారెడ్డి గారు ఇట్లాంటి హేమాహేమీల్ని ఓడించి ఒక మహిళగా గెలిచినటువంటి వ్యక్తి, ప్రజాబలంతో గెలిచిన వ్యక్తిని కుట్రలు కుతంత్రాలతో ఎత్తులు పై ఎత్తులతో జిత్తులతో జిత్తులు మారి నక్కల వలె మీరు ఈరోజు ఆలోచనలు చేస్తూ మళ్ళీ ఏదో ఒక రకంగా మేము ప్లాన్ చేస్తామంటే ఇప్పుడు కోర్టు చెంపకు పట్టి కొట్టింది. ఈసారి మహిళలు కొడతారు, ప్రజలు చెంప ఈ చెంప వాంచేస్తారు. ఎట్లంటే చేస్తే ఈ మంత్రిమండలిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఉందాగా వ్యవహరించి నిష్పక్షపాతంగా వ్యవహరించి సభా సాంప్రదాయాలను గౌరవించి నియమావళులను గౌరవిస్తూ పాటిస్తూ సభను నడపండి. నడపకపోతే ఇప్పటికే మీ పార్టీ అధోగతి పాలైంది, జనాలు చులకనయ్యింది. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైనా మొత్తం మంత్రులన్నా ఈరోజు జోకర్ల వలె చూస్తున్నారు. అది ఇంకా పెరుగుతుంది ఆలోచన అని విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మీ పైన సస్పెన్షన్ వెత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ను మీరు గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా కానీ న్యాయస్థానాలు ఇచ్చిన ఆర్డర్ను తీర్పును గౌరవించాలన్న బాధ్యత మన అందరిపైన ఉంది. అది కామన్ మ్యాన్ నుంచి అత్యున్న స్థాయి ఉన్న వ్యక్తి వరకు కూడా. కానీ మీరు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను కూడా దాన్ని ఏదో విధంగా రాద్ధాంతం చేయాలని చెప్పేసి, ఏదో ఒక విధంగా దాన్ని భగ్నం చేయాలని చెప్పేసి, ఏదో ఒక విధంగా దాన్ని అడ్డుపడాలని చెప్పేసి ఈ అధికార పార్టీ తెలియజేసిన వారు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు మళ్ళీ మంత్రాలు చేయడం నిజంగా చాలా బాధకరమైన విషయము. ఇప్పుడు హౌస్ టీ బ్రేక్ని 10 మినిట్స్ ఇచ్చారు, దాదాపు 2 గంటలుగా వస్తుంది. ఇంతవరకు అసెంబ్లీ మళ్ళీ రన్ చేసలేదు. ఒక దగ్గర బడ్జెట్ పైన చర్చ జరుగుతున్నాక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మా సభ్యులందరూ కూడా బడ్జెట్ పైన మాట్లాడంగా అంతా రెడీగా ఉన్నాము. అయినప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టి రోజా గారి హౌస్లోకి వస్తే మళ్ళీ ఏంది అనే పరిస్థితి మీరు అందరూ కూడా మంత్రివర్గంలో అదేవిధంగా ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారితో అందరూ కూడా మంత్రాలు జరపడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మొన్న జరిగిన ఇటీవల జరిగిన హౌస్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చిన్న విషయమైనా అసలు ఆయన అనగడం అనలేదు. మీరు దాన్ని రాద్ధాంతం చేసి జడ్జిమెంట్ను కామెంట్ చేసి అనే పదే పదే అందరి దగ్గర దగ్గర మాట్లాడిపించిన తీరు అసెంబ్లీలో మొన్న అందరూ కూడా చూసుంటారు. కానీ ఈరోజు కోర్టే స్వయాన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సస్పెన్స్ను ఎత్తివేస్తూ సస్పెండ్ చేస్తూ మళ్ళీ ఆమె సాధారణంగా మరి హౌస్కు రావచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్పినా కానీ మీ దానిపైన కూడా మీరు రాద్ధాన్ని చేయడం ఎంతవరకు అని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అధికార పార్టీని మేము అడుగుతున్నాం. మీరు లేనిపోనటువంటి క్రియేట్ చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సభా సంఘాలు అందరూ కూడా సభా వ్యవహారాలు కానీ అదేవిధంగా కోర్టు ఆర్డర్లు కానీ కోర్టు సంబంధించిన ఏదైతే ఉన్నాయో కోర్టు ఉత్తర్వులు కానీ మనందరం కూడా గౌరవించాలా.
అప్పుడే కోర్టును గౌరవించినప్పుడే మనందరం మనకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం కూడా ఈ శాసనసభ ద్వారా ఒక మెసేజ్ పంపించినట్టు ఉంటుంది. అటువంటి ఏది లేకుండా మీరు కేవలము ఏ విధంగా అడ్డుకోవాలా, రోజున సభకు రానికుండా ఏ విధంగా ఇంకో కొంతమందిని మీరు సస్పెండ్ చేయాలా అనే ఒక కుట్రతో ఒక క్రిమినల్ కాన్ఫిడెన్స్తో మీరు వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా బాగుండదు. మేము ఎందుకు అడుగుతున్నాము, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల, ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా, ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మీరే పదే పదే చెప్పేవాళ్ళు. దీనిపైన డిబేట్ జరగాల, అసెంబ్లీలో చర్చ జరగాల, అదేవిధంగా బడ్జెట్ పైన చర్చ జరగాల, డిమాండ్స్ పైన చర్చ జరగాల, గ్రాంట్స్ పైన చర్చ జరగాల, వీటన్న పైన వైఎస్ఆర్సీపీ పట్టుబడతా ఉంటే మీరు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఓ దగ్గర మా నాయకుడు ఈరోజు ధరలు డీజిల్ అయితే పెట్రోల్ బాల్ అయితే అందరూ ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది. దానిపైన మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే స్పీకర్ అడిగితే ఈరోజు అర్జెంట్ మోషన్ కడిస్తే దాన్ని తిరస్కరించారు, దాన్ని కూడా రానికుండా చేశారు. ఇటన్నింటి పైన రానికుండా ఏ మళ్ళీ కూడా మీరు మళ్ళీ ఈరోజు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా పక్కన పెట్టడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ పూర్తిగా ఏదైతే మీరు తప్పు చేశారో, అధికార పార్టీ హౌస్లో ఏదైతే తప్పు చేశారో, రోజా పైన కానీ మా సభ్యురాలు అందరి పైన కానీ చేశారో, ఆ తప్పును మీరు చంపలేసుకొని ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించాలని చెప్పేసి సాధారణంగా ఆహ్వానం చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. లేదంటే కోర్టు ఆర్డర్ను మీరు వైలేట్ చేసినట్టు, కోర్టు ఆర్డర్ను వైలేట్ చేసినట్టు మీరు బాధ్యులు అవుతారని చెప్పేసి, మీరు కోర్టు పైన గౌరవం లేదు, కోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన గౌరవం లేదని చెప్పేసి మీరు వైలేట్ చేసినట్టు అవుతుంది, కంటెంప్ట్ అయినట్టు అవుతుంది అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. చెప్పేదండి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కలరాస్తున్నారు. మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు, దాని తర్వాత అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు మీరు ఇక్కడ చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు పోతే, సుప్రీంకోర్టు అక్కడ తీవ్రమైన వార్నింగ్ ఇచ్చి ఇటువంటి ఏం ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో చాలా అన్యాయం జరిగేటట్టుంది హెచ్చరించి మళ్ళీ హైకోర్టుకు పంపడం. హైకోర్టులో చాలా క్లియర్గా ఆర్డరు మీరు ఇచ్చిన ఏదైతే అసెంబ్లీ ఇచ్చిన మీరు ఆర్డర్ ఇచ్చారో, హౌస్ ఇచ్చిన ఆర్డర్ దాన్ని సస్పెండ్ చేస్తూ ఆమె హౌస్కు రావచ్చు అని చెప్పేసి ఒక ఆర్డర్ తెస్తే, ఆర్డర్ను కూడా మీరు మళ్ళీ గేట్ల దగ్గర మార్షల్తో డిపార్ట్మెంటల్తో ఆమెను అడ్డుకునే ప్రయత్నం మీరు చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తా ఉంది. దాన్ని కూడా మీరు హౌస్ రన్ చేయకుండా మీరు అందరూ కూడా ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన అందరూ కూడా సమాచారం పెడుతూ ఏ విధంగా దీన్ని మనం కౌంటర్ చేయాలి, ఏ విధంగా అడ్డుపడాలనే ఉద్దేశం రకరకాల కుట్రలు కుత్రలు జరుగుతున్నాయి. కానీ న్యాయస్థానం ఒకటి ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానం అనేది ఖచ్చితంగా చూస్తుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది.